గణపతి కుంభవామహె కవిం కవీణాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వథాన శృణవన్ దివిసీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామ విద్యవత్ ఓం జాతవేదసే సునవామసో మమ రాతి యతో నిదహాతి వేదః సనఃపరిషదతి దృగ్గాని విశ్వానావేవ సింధుం దురితాద్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీకుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నేత్తం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథివీ బహులాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నావాదితిరితాదివర్షి అగ్నే అత్రిమన్మనసా ఘృణానోస్మాకం బోధ్యవితాతనూనాం ృతనాజితపుంసహమానముగ్రమగ్నిగుం హువేవ పరమాత్సదస్తాత్ తనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవోదిదురితాత్యగ్నిః ప్రత్నోషి కమేఢ్యోధ్వరేషు తనాశ్చ హోతానవ్యశ్చ తచ్చి స్వాంచాగ్నే తనవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ భూభిర్జుష్టమయిజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్టమపి సంవసానో వైష్ణవీం లోకైకమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. పెద్దలందరికీ నమస్కారం. దీపావళి పర్వదినపు ముంగిట్లో ఉన్నాం. పవిత్రమైనటువంటి అమ్మవారి వేద ప్రార్థనతో మనం ఇవాళ్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్య లహరీ గానాన్ని అతి పవిత్రమైనటువంటి తమ వ్యాఖ్యామృతంతో మనకు అందిస్తున్నటువంటి పెద్దలు మల్లాప్రగడ వారికి నమస్కరిస్తూ వారిని ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ విద్యాం జగతాం దాత్రీం సర్గస్థితి లయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. ముగురమ్మల మూలపుటమ్మ పాదార విందాలకు సహస్రాధిక ప్రణమాలు సభక్తికంగా సమర్పించుకుంటున్నాను. భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, ఇలాంటి పెద్దల పాలకుర్తి రామమూర్తి గారు, తదితరులైన పెద్దలందరికీ సౌందర్యలహరి కావ్య అమృత సాస్వాదనం కోసం సిద్ధంగా ఎదురు చూస్తున్న వీక్షకులైన శ్రోతలందరికీ ఆత్మీయులకు ముందుగా నమస్సుమాలు సమర్పిస్తూ మాతృపూజ మహోత్సవం అన్న పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమంలో సౌందర్య లహరిలోని 8వ భాగానికి అందరికీ హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలి. అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని, నేత్ర మహిమ వైభవ విశేషాలను 10 శ్లోకాలలో విస్తృతంగా వర్ణించారు ఆదిశంకరులు ఈ సౌందర్య లహరిలో. 8వ శ్లోకం నుంచి వరుసగా ఆ ముఖభాగంలోని మిగిలిన విశేషాలను తెలియచేస్తున్నారు. కణతలు ఉన్నాయి, నాసిక ఉంది, చెక్కిళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, దంతాలు ఉన్నాయి, నాలుక ఉంది, చెబుక ఉంది, ఇలా ఉన్న ముఖభాగంలోని ఇతర విశేషాలను ఆదిశంకరులు ఒక్కొక్క విశేషాన్ని ఒక్కొక్క శ్లోకంలో సంక్షిప్త సుందరంగా సమగ్ర బంధురంగా మనకు అనుగ్రహించారు.
యాభై ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి కణతల తీరు తెనులను వర్ణించారు. అరాళం అరాళం తేపాళీయుగళ మగరాజన్యతనయే, అరాళం తేపాళీయుగళ మగరాజన్యతనయే నకేశామధత్తే కుసుమ శరకోదండకుతుకం తిరశ్చీనోయత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణం. అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణం అగరాజన్యతనయే. ఓ పర్వతరాజపుత్రి అని సంబోధన. నేత్రాలను వర్ణించిన తరువాత నేత్రాలకు అటు ఇటు చెవులకు నేత్రాలకు మధ్యలో ఉండే కణతల భాగాన్ని వర్ణిస్తుంది. ఈ కణతలను సంస్కృతంలో పాళీయుగళం, యుగళం అంటే జంట, అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నది కాబట్టి కణతల జంట పాళీయుగళం. అది ఎలా ఉంది, ఇలా కొంచెం ఉబ్బెత్తుగా వంగినట్లుంది, అందుకని అరాళం అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే. పర్వతరాజపుత్రిని ఎందుకన్నారంటే పర్వతాలు కూడా ఇలా నున్నగా నిటారుగా ఉండవు, అలా ఉంపుగా ఎత్తుగా పైకి శిఖరం ఉండి మళ్ళీ కిందికి అలా రకరకాలుగా ఉంటాయి. అందుకని అగరాజన్యతనయే ప్రతి అవయవంలోనూ తండ్రి పోలికను పొణికిపుచ్చుకున్న కుమార్తె, తండ్రి చాయగలుగు తనయలు ధన్యలు గారే వసుంధరం అంటాడు భట్టుమూర్తి వసుచరిత్ర కావ్యంలో. తండ్రి పోలిక వచ్చిన అమ్మాయి చాలా గొప్పది, కేవలం రూపంలోనే కాక తత్వంలో భావంలో ఆ తండ్రి పోలిక తెచ్చుకుని పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకురాగలిగిన ఉత్తమ వధూటిగా కూడా అమ్మ కనిపిస్తుంది. ఆరాధ్యమూర్తిగా మాత్రమే కాదు ఆదర్శమూర్తిగా కూడా కనిపిస్తుంది. సౌందర్య లహరి స్వరూపిణి అయిన జగన్మ. అందుకని అగరాజన్యతనయే అన్నారు. అమ్మా నీ కణతల జంటను చూస్తే నకేశామాధత్తే కుసుమ శర కోదండ కుతుకం, అలా ఒంపుగా ఉన్న తీరు చూస్తే ఇదేదో విల్లు అని అనిపిస్తుంది. ఎవరి విల్లు అంటే కుసుమ శర కోదండ కుతుకం మన్మధుడి విల్లు. మన్మధుడి విల్లుతో పోల్చారు, కణతలు కూడా మన్మధుడి విల్లులా ఉన్నాయని ఎవరికి అనిపించకుండా ఉండదు కనుక ఆ విల్లు కొంచెం వంగినట్లుగా ఈ కణతలు కూడా కొంచెం అలా చిన్నగా ఉండి పై కొంచెం ఉబ్బెత్తుగా ఉండి మళ్ళీ చిన్నగా ఉంటాయి. ఎక్కడి దాకా ఉంటాయి, కన్నుల నుంచి చెవుల దాకా ఉంటాయి. తిరశ్చీనో యత్ర శ్రవణ పదముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధానధిషణం. చెవుల వరకు వ్యాపించి ఉన్న ఈ కణతల వెంట కణతలను అనుసరించి అమ్మవారి కడగంటి చూపులు క్రీగంటి చూపులు, దాన్ని కటాక్షం అంటాం చూసుకుంటాం. ఆ కటాక్ష అపాంగ వ్యాసంగో దిశతి శరసంధానధిషణం. ఒక బాణాన్ని సంధించి విడిచినట్లుగా ఉందన్నమాట ఆ కాంతి, కడగంటి చూపుల కాంతి చెవుల వరకు వ్యాపించి, చెవుల వరకు మాత్రమే కాక చెవులు దాటి వ్యాపిస్తోంది. ఇలా వ్యాపించడానికి ఆధారంగా ఉన్న ఈ కణతల జంట అటు ఇటు ఉన్న పాళీయుగళం అమ్మా అది ఎలా ఉంది అంటే శరసంధానధిషణం. అక్కడ వచ్చితే కాలు శరసంధానధిషణం దిశతి సరిగ్గా లేవన్నా శరసంధానధిషణం దిశతి. బాణాన్ని సరిగ్గా సంధించి విడిచిపెట్టడానికి వీలుగా ఆ తీరు కనిపిస్తోంది. కర్ణుల చివరి నుంచి కర్ణముల వరకు వ్యాపించిన ఆ కాంతి కడగంటి చూపుల కాంతి ప్రవాహం. కటాక్షమన్నా అపాంగమన్నా కడగంటి చూపు, క్రీగంటి చూపు కడగంటి చూపు అంటాం. ఇది రెండింటికి నిదర్శనం. ఒకటి కటాక్షము అంటే కంటి చివరల చూపు అనురాగానికి సంబంధించి, రెండవది కరుణకు సంబంధించింది. భర్త ఎందు అనురాగం, బిడ్డల ఎందు కరుణ.
ఇది కన్నుల్లో నుంచి వచ్చేది కాబట్టి నేత్రాలను వర్ణించే 49వ శ్లోకంలో శంకరాచార్యుల వారు మొదటి మాట శివే శృంగారార్ద్ర, పరమశివుడి పట్ల ఆర్ద్రమైన శృంగార భావంతో కూడిన శృంగార రస సంబంధమైన సౌందర్య వైభవాలను కలిగి ఉన్న చూపునిది. ఆ కన్నుల్లో అది కనపడుతోంది అన్న శ్లోకం చివర మయి దృష్టి సకరుణ, నా యందు కారుణ్య రస దృష్టిని ప్రసారం చేస్తున్నావు తల్లి. నా వంక చూస్తున్నప్పుడు, అంటే బిడ్డల వంక చూస్తున్నప్పుడు కారుణ్యం కురుస్తోంది ఆ కన్నుల్లో, కరుణ రసం కురుస్తుంది. కరుణారసాన్ని కురిపించే చూపులు బిడ్డల వెంక చూస్తూ, శృంగార భావ సంబంధమైన ఆర్ద్రమైన దివ్యమైన కడగంటి చూపులను భర్త వైపు ప్రసారం చేస్తూ ఉన్నది తల్లి. మధ్యలో ఎవరి పట్ల ఎలా ఉందో ఆ చూపు, తదితర జనే కుత్సనపరా అని ప్రారంభించి ఎక్కడ ఆ చూపులో ఏ రసం వ్యక్తమవుతుందో, ఎక్కడ అద్భుతం ఉందో, ఎక్కడ భయానక రసం ఉందో, ఎక్కడ హాస్యరసం ఉన్నదో, ఎక్కడ బీభత్సం ఉన్నదో, ఎక్కడ వీరరసం తాండవిస్తున్నదో, ఆ విశేషాలన్నీ ఆదిశంకరులు ఆ శ్లోకంలో చెప్పారు. మనం అనుకున్నాం ఆ శ్లోకం చెప్పిన సందర్భంలో శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా అనే శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ కను చివరల నుంచి చెవుల వరకు ఉన్న ఈ కణతలలో, కణతల వెంట ఈ కడగంటి చూపుల కాంతి రేఖ అలా ప్రవహిస్తోంది, అది కటాక్ష సంబంధమైన ప్రకాశం, కటాక్ష విలాస రస ప్రకాశం. అన్నారు ఆదిశంకరుడు, అది శ్రవణ పదం ఉల్లంఘ్య విలసం. శ్రవణ పదం అంటే చెవులు, చెవుల దారి, చెవుల వరకు ఈ దారి వెళ్ళి దాన్ని దాటుతోంది. ఉల్లంఘ్య దాన్ని కూడా దాటి ఇంకా చివరి వరకు వ్యాపిస్తుంది. ఎంత దూరం వ్యాపిస్తుందో, అమ్మ కడగంటి చూపు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది. అందుకే ఆ కడగంటి చూపుల వైభవాన్ని ప్రస్తుతిస్తూ ఆదిశంకరులు ఈ నేత్ర దృష్టిని వర్ణించే శ్లోకాలలో చివరి శ్లోకంలో అమాను ఎక్కడో మణిద్వీపంలో ఉన్నా, నేను భూలోకంలో ఉన్నాను, హేమ పర్వత ప్రాంతంలో ఉన్నా, నేను కాలడి గ్రామంలో ఉన్నా, నీ చూపు ఇంత దూరం ప్రసారం కాగలిగిన చూపు, దీర్ఘమైన చూపు నీది. ఎక్కడ తన బిడ్డ ఉంటే ఆ బిడ్డ వరకు వ్యాపింపగలిగిన చూపు అది. తల్లికి నిరంతరం దృష్టి బిడ్డ మీదే ఉంటుంది, వాడు ఎంత దూరంలో ఉన్నా సరే. దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా అని కాదు, నిజం చెప్పాలంటే దూరంగా ఉన్న బిడ్డ మీద తల్లి దృష్టి మరింత ఎక్కువగా ఉంటుంది. నిరంతరం అదే ఆలోచన, అదే చింతన, అదే భావన. ఆ చూపుల్లోనే ఉన్నాను, చూపు అంటే భావన చింతన కూడా, కేవలం భౌతికమైన చూపు మాత్రమే కాదు. ఈ భావన చింతన వాత్సల్యంతో కూడింది కావడం వల్ల ఆ కారుణ్యం ఆ కడగంటి చూపుల్లో నుంచి వస్తుంది. మరి పరమేశ్వరుడి వెంక చూస్తున్నప్పుడు, పరమేశ్వరుడి వెంక చూస్తున్నప్పుడు ఈ కణతల వెంట ప్రసారమయ్యేది కటాక్ష విలాస రస ప్రకాశం, ఆ ప్రకాశ సంబంధమైన ఒక ప్రవాహం. అందుకని అది కుసుమ శరకో దండ కుతుకం, పువ్వులే బాణాలుగా కలిగిన మన్మధుడి ధనుస్సు అని ఎవరికి అనిపించదు గనుక, ఎవరికి ఆలోచన కలగదు గనుక, ఎవరలా అనుకోకుండా ఉంటారు, ఎవరైనా అలాగే అనుకుంటారు, అలా అనుకోవడానికి వీలుగానే ఉన్నది సుమా అది అని చెప్పడం అందులో ఉద్దేశం. చెప్పండి. వంగిన విల్లువలే ఉండి వంపు సొంపులు కణతల గుండా, వంపు సొంపు కలిగిన కణతల గుండా నీ కటాక్ష వీక్షణ విలాస ప్రకాశం, ఆ ధనుస్సు నుండి విడిచిన బాణం వలే నీ చెవులను చేరడమే కాదమ్మా, శ్రవణ పదముల్లంఘ్య వాటిని దాటుతూ కూడా కనిపిస్తోంది కదా అంటున్నారు. అంటే అమ్మవారి కణతల భాగం కూడా మన్మధుడి లక్ష్య సాధనకు ఉపకరణమే. అందంగా మృదువుగా వంపు తిరిగి ఉంటాయి కణతలని, వంపు సంపుల కణతలను కన్నుల నుండి తిన్నగా అడ్డంగా చెవుల వరకు వ్యాపించి ఆపై ఆ చెవులను కూడా దాటిన కరుణ కటాక్ష వీక్షణ ప్రసారం తీరును వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరులు. ఎక్కు పెట్టినప్పుడు వలయాకారంగా కొంచెం వంగిన మన్మధుని ధనుస్సు వలె ఉన్నాయి అమ్మవారి పాళీయుగళం, అంటే రెండు కడతలు. ఆ ధనుస్సులో మన్మధుడు ఎక్కుపెట్టి బాణం వేస్తాడు, ఎవరి మీద వేస్తాడు, పరమేశ్వరుడి మీదే వేస్తాడు. ఆ కరుణా కటాక్ష వీక్షణ రస ప్రసారం భక్తుల మీద, బిడ్డల మీద. శృంగార రస సంబంధమైన మన్మధ బాణం లాంటి చూపులు పరమశివుడి వంక, అంటే ఒకే సమయంలో తల్లి భర్తకు కావలసింది, బిడ్డలకు కావలసింది కూడా అందిస్తున్నది జగన్మాత. ఉత్తమ గృహిణి ఈ పని చేస్తుంది, అమ్మ కంటే ఉత్తమ గృహిణి ఎవరున్నారు?
అందువల్ల ఈ శ్లోకంలో శివ సంబంధమైన భావనలో అమ్మ మునిగిపోయింది అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి కన్నులను వర్ణించినా, కణతలను వర్ణించినా, చూపులను వర్ణించినా మన్మధుడి ప్రస్తావన ఎందుకు వస్తోంది అంటే, ఈ మన్మధుడు శివుడికి అమ్మవారికి మధ్యలో ఉన్నవాడు మన్మధుడే. ఎందుకు మన్మధుడి ప్రస్తావన అంటే, నిరంతరం అమ్మకు శివ సంబంధమైన చింతన తప్ప మరొకటి లేదు. శివుడిని గురించేనే ఆలోచనే నిరంతరం, అదే ధ్యాస, పతి ధ్యాస తప్ప మరొక ధ్యాస లేదు. అదే ఊసే ఈ ఆలో పలికితే అదే ఊసే, ఆలోచిస్తే అదే ఊహే. నిరంతరం అమ్మ ఆ చింతనలోనే ఉంటుంది. ఈ సంగతి చెప్పడానికంటే శివతత్వము నిండిపోయిన తల్లి ఆమె, అంతటా శివతత్వమే ఉంది ఆమెలో. ఆ సత్యాన్ని చెప్పడానికి, ఆ విశేషాన్ని వివరించడానికి ఈ మాటలు చెప్పారు ఆదిశంకర్. అంటే అమ్మవారు తన కన్నుల నిండా, ఆ కన్నుల వెంట కణతల గుండా చెవుల వరకు, చెవులను దాటి వ్యాపించే కటాక్ష విలాసరస ప్రవాహంలో కూడా శివత్వమే ఉన్నది. శివత్వం అంటే మంగళప్రదమైన స్థితి. ఇక్కడ శివత్వం అంటే మంగళప్రదమైన స్థితి, బిడ్డల మీద ఉండే కారుణ్యం బిడ్డలకు మంగళాలను ప్రసాదిస్తుంది, శుభాలను అనుగ్రహిస్తుంది, వారి జీవిత వైభవానికి దోహదం చేస్తుంది. భర్త విషయంలో ఆ పవిత్రమైన మాంగళ్యప్రదమైన ఒక దివ్య బంధాన్ని తెలియజేస్తుంది. ఇలా ఉంది అమ్మ కణతల సౌందర్య వైభవం అని చెప్పి 59వ శ్లోకంలో ఈ కణతలకు క్రిందు భాగంలో ఉన్న రెండు చెక్కిళ్లను వర్ణించారు. వీటిని ఆభోగము, గండాభోగము అంటారు. గండ స్థలము అంటే ఈ చెక్కిళ్ళు. గండ ఆభోగము అంటే వాటి నుంచి వెలువడుతున్న వైభవోపేతమైన కాంతి, అది ప్రకాశిస్తోంది కాబట్టి స్ఫురత్ స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య ద్రుహ్యత్యవనిరథ అర్కేందుచరణం మహావీరో మారః ప్రమదపతయే సజ్జితవతే తవ ఇదం ముఖం స్ఫురత్ గండ ఆభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్మథరథం మన్యే. అమ్మా, నీ రెండు చెక్కిళ్ళు అలా ఉన్నాయి. ఆ చెక్కిళ్ళు ఎంత బాగున్నాయంటే వాటిల్లో ఏదైనా ప్రతిబింబించడానికి వీలుగా ఉన్నాయి. సాధారణంగా చెక్కిళ్ళు అద్దాల్లా ఉన్నాయి అంటారు, చెక్కుట అద్దాలు అంటారు, అద్దాల్లాంటి చెక్కిళ్ళు అంటారు. అమ్మవారి చెక్కిళ్ళు అద్దాల వలె ఉంటే ఈ అద్దాలలో ప్రతిఫలించడానికి వీలుగా ఉంది. ఏం ప్రతిఫలిస్తోంది? రెండు చెవులకు అమ్మవారు తాటంకములు అంటే కర్ణ ఆభరణాలు, చెవికమ్మలు పెట్టుకున్నారు, గుండ్రంగా ఉన్నాయి. ఈ గుండ్రంగా ఉన్న రెండు చెవికమ్మలు, ఆ చెవికమ్మల కాంతి, ఆ రూపం, ఆ వైభవం ఈ రెండు చెక్కిళ్ళ మీద ప్రతిబింబిస్తోంది. అక్కడ రెండు చక్రాలు, ఆ రెండు చక్రాలు మళ్ళీ ఈ రెండు చెక్కిళ్ల మీద ప్రతిబింబించి మరో రెండు చక్రాలు, మొత్తం నాలుగు చక్రాలు. అందుకని చతుశ్చక్రం మన్యే తవ ముఖం ఇదం, నాలుగు చక్రాలు కలిగిన మన్మథరథం తవ ముఖం ఇదం తవ ముఖం మన్యే. ఈ నీ ముఖాన్ని, ఈ చెక్కిళ్ల కారణంగా చెక్కిళ్ళ రెండు చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తున్న రెండు తాటంకముల కాంతి కారణంగా ఆ రెండు తాటంకాలు, రెండు ప్రతిబింబాలు చెక్కిళ్ళ మీద, ఈ నాలుగు కలిసి నాలుగు చక్రాలున్న మన్మధుడి రథం వలె ఉన్నది సుమా. చెక్కిళ్ళ జంట పురగండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. ఇది మన్మధుడి రథంలో ఉంది. దీన్ని మన్మధుడి రథంలో ఉందని మనలాంటి వాళ్ళు అనుకుని ఆనందించడమే కానీ, మన్మధుడి రథం కాబట్టి మన్మధుడు దీన్ని ఉపయోగించుకుంటాడు. యమారుహ్య దృహ్యతి అవనిరథమర్కేందు చరణం మహావీరో మారః. మహావీరుడు అయిపోయాట మారుడు. మారుడు అంటే మన్మధుడు. ఇప్పుడు పరమశివుడు మీద దండయాత్ర చేయడానికి,
పరమశివుడు ఒకప్పుడు నన్ను భస్మీపటలం చేశాడు కాబట్టి ఆ భస్మీపటలం చేసిన పరమశివుడికి మంచి సమాధానం చెప్పి మన్మధుడా మజాక చూపించాలి అనుకుంటే మంచి అవకాశం అమ్మవారి ముఖమే. అమ్మవారి ముఖం అనేది నాకు రథం అయితే ఈ రథంలో నేను దండెత్తి పరమశివుడి మీద దండయాత్ర చేస్తే పరమశివుడు అమ్మవారి ముఖం కదా అనుకుంటాడు, అతనిలో ప్రతిక్రియ ఉండదు. కాబట్టి నేను అతన్ని జయించడం తేలిక. అతను చూసి మంచి బాణం వేస్తాను, పరమేశ్వరుడు లొంగిపోతాడు. ఎప్పటికీ పరమేశ్వరుడు మన్మథ బాణానికి లొంగిపోవలసిన వాడే. ఎప్పుడు లొంగుతాడు అంటే అమ్మవారి ముఖమునే నేను రథంగా చేసుకుని దాండయాత్ర, అమ్మవారి చూపులనే బాణంగా ప్రయోగించినప్పుడు. అంటే ఇది మన్మధుడు సాధించిన విజయం కాదు, మన్మధుడు ఉపకరణం మాత్రమే. ఈ విజయానికి కారణం అమ్మ, అమ్మ సౌందర్యం. అంటే పరమశివుడి మనస్సు నిరంతరం, అమ్మ హృదయం నిరంతరం పరమశివుడి పట్ల లగ్నమై ఉన్నది. ఈ అన్యోన్య దాంపత్యం కారణంగా దీన్ని వినియోగించుకుని మన్మధుడు విజయం సాధిస్తున్నాడు అంటున్నాడు. మన్మధుడు ఎవరు? పిల్లవాడేగా. తల్లిదండ్రుల అన్యోన్య దాంపత్య వైభవం బిడ్డ వైభవానికి కారణమవుతుంది, విజయానికి కారణమవుతుంది, అఖండ విజయాన్ని బిడ్డకు కలిగిస్తుంది అనే భావాన్ని కూడా స్ఫురింపజేసే అద్భుతమైన భావన ఇది. అందుకని స్ఫురఖండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, నీ చెక్కిళ్ళు స్వచ్ఛంగా ప్రకాశించే స్వభావం కలిగి ఉన్నాయమ్మ. ఆ చెక్కిళ్ళ మీద రెండు వైపులా నీ చెవితమ్మల ప్రతిబింబాలు పడుతున్నాయి, ప్రతిఫలిస్తున్నాయి. ఆ తాటంకాలు చక్రాల్లో ఉన్నాయి. ఆ తాటంకాలు రెండు, ఆ తాటంకాలు రెండు ప్రతిఫలిస్తున్న చెక్కిళ్ళు రెండు కలిసి నాలుగు చక్రాలు కలిగిన రథంలా ఉన్నది ఆ సహా సన్నివేశం. ఆ రథం మన్మథ రథం. అలా ఉందమ్మా నీ ముఖం. అలా ఉన్న నీ ముఖాన్నే రథంగా చేసుకుని మన్మథుడు మహావీరుడి వలె మహావీరో మారహ. ఏం మహావీరుడు అండి మన్మధుడు? మన్మధుడికి ఏముంది ప్రత్యేకత? అందులో శివుడి మీద దండయాత్ర చేయగలిగిన స్థాయి ఉందే? శివుడికి మన్మధుడికి ఏ విధమైన పోలిక లేదు, పొంతనా లేదు. ఎక్కడ శివుడు, ఎక్కడ మన్మధుడు. కుమారసంభవం అని సంస్కృతంలో ఉన్న మహాకావ్యాన్ని అనువాదం చేయకుండా అనుసరిస్తూ తెలుగులో నన్నెచోటుడు కుమారసంభవ కావ్యాన్ని, ఆ కుమారసంభవంలో పరమేశ్వరుడి మీద బాణప్రయోగం చేయాలయ్యా, పార్వతీ పరమేశ్వరుడికి అనురాగం కలిగించాలి. ఇగో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, పార్వతీదేవి సేవలు అందిస్తోంది, ఇదే తగిన సమయం. అదను చూసి నువ్వు ఒక బాణం వేసావా, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య అనురాగం కుదురుతుంది, వాళ్ళు దంపతులు అవుతారు, వాళ్ళకు కుమారుడు కలుగుతాడు, తారకాసుర సంహారం జరుగుతుందని దేవేంద్రుడు పంపించాడు. దేవేంద్రుడి దగ్గర ఉద్యోగస్తుడు మాత్రం. మరి యజమాని చెప్పిన పని చేయాలి కదా. మన్మధుడు ఇంటికి వచ్చాడు, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి అన్ని సర్దుకుంటున్నాడు, బయలుదేరుతున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు, ఏమిటి విశేషం అని అడిగింది. ఈసారి మా దేవేంద్రుల వారు నాకు బ్రహ్మాండమైన పని చెప్పారు, పరమశివుడి మీద యుద్ధానికి వెళుతున్నాను తెలుసా అన్నాడు రతిదేవితో. ఆవిడ గొల్లు అన్నది, అయ్యో ఇదేమిటండి బాబు, ఎవరి మీదన్నా మీరు దండయాత్ర చేయించు అభ్యంతరం లేదు, మీ బాణం ప్రపంచంలో అందరి మీద పనిచేస్తుంది. అందరి మీద పనిచేస్తుంది కదా అని పరమశివుడి మీద కూడా పనిచేస్తుందని మీరు అనుకోవడం ఉంటే ఇది సరైన పద్ధతి కాదు అని పాపం ఒక్కసారి ఆ మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకు అద్దుకుని, బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది వెళ్ళకండి అని. ఏ ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. పరమేశ్వరుడికి మీకు పోలిక, ఆయన చేతిలో మేరు పర్వతం విల్లుగా ఉన్నది. ఈ మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేయడానికి యుద్ధానికి వెళ్ళాడు పరమేశ్వరుడు. ఆ త్రిపురాసుర సంహారం చేయడానికి పరమేశ్వరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన రథం ఏమిటో తెలుసా? ఈ సమస్త భూమండలము ఆయనకు రథం. ఆ రథానికి రెండు చక్రాలు, ఆ రెండు చక్రాలు అటు ఇటు ఉన్న చక్రాలు సూర్య చంద్రుడు. ఆ రథాన్ని నడిపే వ్యక్తి ఎవరు? సారథి అంటే నాలుగు వేదాలను నాలుగు ముఖాలతో గానం చేయగలిగిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సారథి. నాలుగు వేదాలు పగ్గాలుగా ఉంటే గుర్రాలుగా ఉన్నాయి. ఇలా ఉన్న ఈ భూమండలాన్ని రథంగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసిన మహానుభావుడైన పరమశివుడి మీద దండయాత్ర చేయడమా? మీకు ఆ సామగ్రి సంభారాలు ఏమున్నాయి కనుక ఆయన విల్లు మేరు పర్వతం అయితే మీ విల్లు ఒట్టి చెరకుగడ. చెరకు విల్లు పెట్టుకుని శివుడు అంతటి వేడ మీద యుద్ధానికి వెళ్ళడమా అని మన్మధుడికున్న లోపాలు, మన్మధుడికున్న ఇబ్బందులు, పరమశివుణ్ణి ఎంత మాత్రము జయించడానికి అవకాశం లేని లక్షణాలు మన్మధుడికి ఏమున్నాయో చెప్పింది రతిదేవి. అందులో విల్లుని గురించి చెప్తూ కొని రూపాయి ఇచ్చి కొనుక్కుంటాడు పిల్లవాడు. బాలురైనను తిని పిప్పి ఉమిసెడు చెరకు విల్లది
విల్లు అది అని చేతి కమరే, నీ చేతిలో విల్లుగా ఏముంది అంటే కొని బాలురై నన్ను తిని పిప్పి ఉమిసెడు. చెరకు విల్లును తుంపులు చేయడానికి, మొక్కలు చేయడానికి, పడగొట్టడానికి ఎవరో మహావీరుడు అక్కర్లేదు. పదేళ్ల బాలుడు కూడా రూపాయి ఇచ్చి కొనుక్కుని పరపరా కొరికి ఆ పిప్ప అక్కడ పారేస్తాడు. చెరకు గడమిగలదు, పిప్పే కనపడదు. కొని బాలురై నన్ను తిని పిప్పి ఉమిసెడు చెరకు విల్లది నీ చేతి కనగా అన్నాడు నన్నచోడు. ఇన్ని అవకరాలు పెట్టుకుని, ఇన్ని లోపాలు పెట్టుకుని పరమశివుడి మీద యుద్ధం చేయడం ఏమిటయ్యా, ఎంత ప్రమాదం! వద్దు వెళ్ళొద్దు అని బతిమాలింది పాపం ప్రతిదీ. కాదులే, నేను వెళ్ళాలి అని బయలుదేరాడు. అప్పుడు ఏదో జరిగింది, ఏదో జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. అప్పుడు దెబ్బతిన్నాం కానీ ఇప్పుడు దెబ్బతినే అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకంటే అద్భుతమైన రథం ఒకటి దొరికింది. యుద్ధం చేసేవాడిని రథి అంటారు. అతనికి రథం చాలా ముఖ్యం. అందుకే అభిమన్యుడు వీరవిహారం చేస్తున్నప్పుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్న ద్రోణాచార్యుడు ఒక మాట చెప్పాడు. దుర్యోధనుడు వచ్చి, ఏమిటి ఆచార్య, ఈ బాలుడు, మన్మధుడు, ఈ అభిమన్యుడు, వీణేమి చేయలేకపోతున్నాం ఏమిటి మనం? అభిమన్యుడి చేతిలో విల్లున్నంత వరకు, అతడు రథం మీద ఉన్నంత వరకు మనం ఏమి చేయలేము. రథాన్ని దెబ్బ కొట్టాలి, విల్లు విరగొట్టాలి. ఎదురుగా వెళ్ళి ఎవరు ఈ పని చేయలేదు, వెనక నుంచి చేయాలి అని ద్రోణాచార్యుడు సలహా ఇచ్చాడు. నేను చెయ్యను, మీరు ఎవరైనా చేస్తే మీ ఇష్టం. ఎవరు అందుకు ముందుకు రాల, ఆ పని చేయడానికి సిద్ధపడి ఆ పని చేసిన వాడు కర్ణుడు. వెనక నుంచి వచ్చి అభిమన్యుడి చేతిలోని విల్లు విరగొట్టాడు. మహాభారతంలో ద్రోణ పర్వంలో ఆ సన్నివేశం మనకు. కాబట్టి మహావీరుడి చేతిలో ఆయుధం ఉన్నంత వరకు, ధనుర్బాణాలు ఉన్నంత వరకు, అతడు రథాన్ని అధిరోహించినంత వరకు ఎవరు ఏమి చేయలేదు. కాబట్టి రథం చాలా ముఖ్యం. ఇప్పుడు పరమేశ్వరుడంతటి వాడిని జయించడానికి కావలసిన గొప్ప రథం మన్మధుడికి దొరికింది. ఏమిటి ఆ రథం అంటే, తవ ముఖమిదం మన్మధ రథం. అలాంటి రథాన్ని అధిరోహించి మహావీరో మారహ, నిన్న కాక మొన్న పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిస్తే బుగ్గైపోయినవాడు మన్మధుడు. ఇప్పుడు మహావీరుడిలాగా పరమశివుడినే జయిస్తానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఏ దన్ను చూసుకుని, అమ్మవారి ముఖం నాకు రథంగా దొరికింది కదా. ప్రమదపతయే సజ్జితవతే, ప్రమద గణాలకు అధ్యక్షుడైన పరమశివుడి మీద కూడా యుద్ధానికి కయ్యానికి కాలు దుగుతున్నాడే, దండయాత్రకు బయలుదేరుతున్నాడే. అలాంటి ఎలాంటి వాడు ఆయన, యమారుహ్య, ఏ రథాన్ని అధిరోహించి మన్మధుడు దృహ్యతి, యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అవనిరథమర్కేందు చరణం, అర్క ఇందు చరణం. ఒక చక్రం సూర్యుడు, ఒక చక్రం చంద్రుడు, అర్క ఇందు చరణములు కలిగిన అవనిరథం, భూమండలాన్ని రథంగా చేసుకున్నవాడు. సూర్య చంద్రులు చక్రాలుగా, భూమిని రథంగా, ప్రమదగణాలతో కలిసి త్రిపురాసుర సంహారం చేయడానికి తన సామర్థ్యాన్ని, పరాక్రమాన్ని చూపించిన పరమశివుడే అంతటి వాడే. శివుడు త్రిపురాసురుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు మేరు పర్వతం ఆయనకు విల్లు. ఆ వింటిలో సంధించి విడిచే బాణం ఎవరు అంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకున్నాడు. ప్రమదులే సేనలుగా ఉన్నాయి, భూమండలమే రథంగా ఉంది, సూర్య చంద్రులే చక్రాలుగా ఉన్నాయి, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు స్వయంగా సారథ్యం వహించాడు. అలాంటి శివుణ్ణి ఎదిరించాలంటే శక్తి చాలుతుందా మన్మధుడికి? వినాలి రామకృష్ణ కవి. పాండురంగ మహాత్మ్యంలో కవులందరూ సాధారణంగా పురవర్ణన చేస్తారు. ఆ పురం ఇంత గొప్పది, ఆ పురంలో అన్ని విశేషాలు గొప్పవి. పురవర్ణన చేస్తూ ప్రారంభంలో ఆ నగరంలో ఆ విశేషాలున్నాయి, ఈ విశేషాలున్నాయని చెప్తూ ఆ నగరంలో గొప్ప గొప్ప రథాలున్నాయి. ఆ రథాలు శివుడి రథాన్ని కూడా లెక్క చేయటం లేదు. శివుడి రథం ఇంత గొప్పది అని మనం అనుకుంటుంటే శివుడి రథాన్ని కూడా లెక్క చేయని రథాలు ప్రవర్తనలో అలా చమత్కారంగా చెప్తారు. ఏమిటయ్యా శివుడి రథానికి లోపాలు అంటే, గుణాలన్నీ లోపాల వలె కనపడేట్టు చెప్పాడు చమత్కారంగా రామకృష్ణ కవి. సారథి ఛాందసుండు, ఛందస్సు అంటే వేదం, ఛాందసుడు అంటే నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు గానం చేసిన బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు అంతటి వాడు సారథి అని ప్రశంస. పైకి మాత్రం ఒట్టి చాదస్తం మనిషి సారథిగా ఉన్నాడండి. వేదాభ్యాస జడుడు ఆయన, వేదం చదువుకున్న వాడికి లౌకిక పరిజ్ఞానం ఉండదు. అలాంటి వాడు సారథిగా ఉంటే యుద్ధానికి ఎందుకు పనికొస్తాడు, వేదం వల్ల వేయడానికి పనికొస్తాడు గాని అని ఉద్దేశం అనమాట. సారథి ఛాందసుండు, పోనీ ఆ రథానికి ఉన్న చక్రాలు ఏమన్నా బాగున్నాయా అంటే, బడి సాగదు చక్రయుగంబు. అటు ఇటు ఉన్న రెండు చక్రాలు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సూర్యుడు పగటివేళ ఉంటాడు, చంద్రుడు రాత్రివేళ ఉంటాడు. పగటివేళ చంద్రుడు ఉండడు, రాత్రివేళ సూర్యుడు ఉండడు.
ఇలాంటి రెండు చక్రాలు ఆ రథానికి తగిలించి ఏం ప్రయాణం చేస్తాడండి? ప్రాత పంచారపు గుర్రముల్, గుర్రాలు ఏమిటి అంటే వేదాలు. ఏనాటివి వేదాలు? ఎప్పటివో, చాలా ఓల్డ్ ఆర్డర్, ఇప్పుడు పనికొస్తాయా? ఎప్పటివో అయిన పాత పద్ధతిలో ఉన్న గుర్రాలు అంటే ముసలి గుర్రాలు అని పైకి. చాలా కాలం క్రితం నుంచి వస్తున్న వేద ధర్మాన్ని గుర్రాలుగా పెట్టుకుంటే ఏం ఉపయోగం? సరే, ఇవన్నీ సరేనండి. అసలు యుద్ధం చేసేవాడి సంగతి ఏమిటి? ఆయన పరమశివుడు ఎలాంటి వాడు? రధియు శౌర్యమునందు అరమానిసి, పోనీ ఆ రథంలో యుద్ధం చేసే ప్రధానమైన వీరుడు రథి అయిన వాడు ఏమైనా గొప్పవాడా అంటే అరమానిసి, సగమే మగవాడు, చమత్కారం, సగం మగవాడు సగం స్త్రీగా ఉన్నవాడు ఆయన, అర్ధనాదీశ్వరుడు కదా పరమేశ్వరుడు. సౌండ్ పెట్టకు, మగవాడు యుద్ధానికి వస్తాడయ్యా, శౌర్యంలో అరమానిసి, చమత్కారంగా రామకృష్ణుడు చేసిన ప్రయోగం. పోని భూమండలం ఏమైనా ఏకాండిగా ఉండే రథమా అంటే ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో భాగాలు, మధ్యలో మైదానాలు, పీఠం, రకరకాలుగా అంత ఒకటే ముక్కగా, ఒకటే ముద్దగా, ఏకాండిగా తయారైన రథం గట్టిగా ఉంటుంది. నాలుగు ముక్కలు తెచ్చి అతుకులు బొంతగా తయారు చేస్తే ఏం నిలబడుతుంది కనుక? అందుకని ఆత్మ విస్తారము, ఆ రథానికి సంబంధించిన లక్షణము ఖండ ఖండములు అని చెప్పి ఇలాంటి రథం ఎందుకు పనికొస్తుంది మా ఊళ్ళో ఉండే రథాల ముందు అని చమత్కారంగా చెప్పాడు రామకృష్ణుడు. తానట మాసరియంచు తత్పురుం తత్పురిం తేరులు నవ్వు శంకరుని తేరుని కేతన కికిణి ధ్వని, ఆ జెండాకి పైన కట్టిన గలగలలాడే మువ్వల సవ్వడితో శంకరుడి రథాన్ని వేళాకోళం చేస్తున్నాయని గమనంగా వర్ణించాడు ఆయన. ఇందులో పరోక్షంగా పరమేశ్వరుడి రథం ఎంత గొప్పదో అందుకని అవని రథం అర్కేందు చరణం, అర్క ఇందు చరణములు కలిగిన అవని రథాన్ని అధిరోహించి ప్రమదగణాలకు నాయకుడైన పరమేశ్వరుడు ఉంటే ఆయన్ని కూడా జయించగలను అన్న భరోసాతో, నమ్మకంతో అమ్మవారి ముఖాన్ని తనకు రథంగా చేసుకుని మన్మథుడు సజ్జితవతే ప్రయత్నం చేస్తున్నాడు. దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నాడు, దూకుతున్నాడు ముందుకి ఉత్సాహంగా. ఎలా దూకుతున్నాడు? బిక్కుబిక్కుమంటూ ఏదో ప్రయత్నం చేద్దాంలే ఉద్యోగ ధర్మం తప్ప. ఇదివరకు ఉద్యోగ ధర్మం ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు తాను వ్యక్తిగతంగా పంతంతో వస్తున్నాడు. అందుకని మహావీరో మారహ, ఉద్యోగం కాబట్టి వెళ్ళక తప్పదు అని బిక్కుబిక్కుమంటూ వెళ్ళడం కాక మంచి ఉత్సాహంగా మహావీరుల్లాగా యుద్ధానికి దూకుతున్నాడు. అంటే ఇందులో అమ్మవారి ముఖాన్ని మన్మధుడిగా చెప్తూ అమ్మవారి సౌందర్యం నిండా ఉన్నది శివత్వము, శివతత్వము అంటే మంగళప్రదమైనది, శుభప్రదమైనది. అమ్మవారి సౌందర్యం శుభప్రదమైన సౌందర్యం తప్ప మరొక్కటి కాదు అని ఆ సౌందర్య వైభవ విశేషాలను మనం సక్రమంగా అవగాహన చేసుకోవాలి, శివదృష్టితో చూడాలి అనే భావాన్ని అందించడానికి. ఎందుకంటే అమ్మవారి సౌందర్యం శృంగారానికి సంబంధించింది, శృంగారం అమ్మవారికి ఎవరు పట్టుంది? అందుకని మొదట ఆ శ్లోకం చెప్పి ఆ వరుసలో ఇక్కడికి వచ్చేప్పటికి విశేషాలు చెప్తారు. ఇక ఆ తర్వాత అమ్మవారి కర్ణాభరణాలు ఎలా ఉన్నాయి, ఈ గణస్థలాలు కణతలు అయిన తర్వాత వాటి పక్కన చెవులు ఉంటాయి, చెవులకు ఆభరణాలు ఉంటాయి, కర్ణాభరణాలు, చెవి కర్ణాలు, ఆటంకాలు అంటాం, వాటిని వివరిస్తున్నారు 60వ శ్లోకం. సరస్వతి సూక్తి అమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణి శ్రవణ చుడుకాభ్యామ విరళం చమత్కార శ్లాఘాచలిత శిరస కుండలగణో క్షణత్కారైస్తారై ప్రతివచనం సమాచష్ట ఇవ తే సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణి శ్రవణ చుడుకాభ్యాం అవిరళం చమత్కార శ్లాఘాచలిత శిరస కుండలగణో జణత్కారైస్తారై ప్రతివచనం సమాచస్తైవతే. అమ్మవారి కొలువును వర్ణిస్తున్నారు, అమ్మవారి వైభవాన్ని గురించి చెబుతూ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఒక మాట అన్నారు. సచామర రమా వాణీ సవ్యదక్షిణ సేవిత,
సవ్య దక్షిణ సేవిత కుడి ఎడమల్లో ఉండి ఎడమ కుడి ప్రదేశాల్లో ఉండి రమా వాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారిని సేవించుకుంటున్నారు. అది అమ్మ యొక్క దివ్య వైభవం. అంటే అర్థం ఏమిటంటే విద్యా సంపద అమ్మకు లోబడి ఉన్నాయని చెప్పడం. లక్ష్మీదేవి సేవ చేస్తోంది, సరస్వతీదేవి సేవ చేస్తోంది. ఎలాంటి సేవ చేస్తుంది సరస్వతీదేవి? మామూలుగా చేసే సేవలతో పాటు అదనంగా సరస్వతి మాత్రమే చేయగలిగిన గొప్ప సేవ ఉంది. ఆమె సంగీత సాహిత్యాలకు అధిరాజ్ఞి కాబట్టి, సంగీత సాహిత్యాలకు అధిరాజ్ఞి అయిన తల్లి అమ్మ సన్నిధిలో మధురంగా గానం చేస్తుంది, ఓ వీణానాదం చేస్తుంది, ఓ మధురమైన మాట మాట్లాడుతుంది, ఓ చక్కని గీతాలాపన చేస్తుంది. అలా సరస్వతీదేవి అద్భుతమైన గీతాలాపన చేసింది, బాగా మాట్లాడింది. సరస్వత్యా సూక్తి, ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అమృతలహరి, అమృతరస ప్రవాహంలో ఉన్నాయి. పిబంత్యాహ శర్వాణి, అమ్మవారు శర్వాణి అయిన ఆ తల్లి, శర్వుని రాణి అయిన శర్వాణి అయిన ఆ తల్లి శ్రవణ చుడుకాభ్యాం అవిరళం పిబంతి. శ్రవణ చుడుకాభ్యం, మనం ఏదైనా ఒక రసాన్ని ఆస్వాదించాలి అంటే ఒక దొన్నె కావాలి, ఒక గిన్నె కావాలి, ఒక పాత్ర కావాలి. చుడుకం అంటే అది చెవులు అనే దొన్నెలతో శ్రవణ చుడుకాభ్యాం అవిరళం పిబతి. ఒక్కసారి కాదు, నిరంతరం సరస్వతీదేవి గానం చేస్తున్నంతసేపు అమ్మ చెవులనే దొన్నెలతో ఆ అమృత రసాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నది, ఆనందంగా స్వీకరిస్తూనే ఉన్నది. ఆహా, నా కొలువులో ఉన్న సరస్వతీదేవి ఎంత మధురంగా గానం చేస్తోంది, అమృతప్రాయంగా ఉన్నది కదా ఈ గాన వైభవం అని అమ్మ చాలా ఆనందించింది. ఆనందించిన ఆ తల్లి చమత్కార శ్లాఘా చలిత శిరస కుండలగణో, బాగా ఆనందం పొందినప్పుడు మనం చూస్తున్న సన్నివేశం కానీ వింటున్న శబ్దం కానీ నాదం కానీ మాధుర్యాన్ని కలిగి ఉండి ఆనందాన్ని అంతులేని ఆనందం మనకు కలిగించినప్పుడు, పారవస్యాన్ని పొందినప్పుడు, తాదాత్మ్య దివ్య ఆనంద అనుభూతిని పొందినప్పుడు మామూలుగా ఎవరైనా చేసే పని తల ఇలా ఊపడం, శిరకంపం, చలిత శిరస, తల ఇలా కదిలించి ఆహా ఎంత బాగా గానం చేస్తోందనే భావంతో తల ఇలా కదిలించింది అమ్మవారు. కుండలగణో, అమ్మవారి చెవులకు తాటంకాలు ఉన్నాయి, రెండు కుండలాలు, అవి కూడా ఇలా ఊగాయి, వాటిలో మువ్వలు ఉన్నాయి, అవి జనజన మోగాయి. జనత్కారై తారై ప్రతివచనం సమాచష్టయువతే, ఆ గలగల శబ్దాలు వచ్చాయి ఆ తాటంకాల్లో నుంచి. ఏమిటా శబ్దాలంటే, ఓ సరస్వతీదేవి నువ్వు ఎంత బాగా గానం చేసావమ్మా అని నోరు తెరిచి అమ్మవారు మాట్లాడవలసిన అవసరం లేకుండానే ఆ కర్ణాభరణాలైన కుండలాలలో ఉన్న సవ్వడి చేసే మువ్వలు మనోహరంగా జనజన ఒక్కసారి మోగి జనత్కారై స్తారై ప్రతివచనం సమాచష్టయువతే, అలా ఎడతెగని ఒక అమృతరస ప్రవాహంలా సాగి వస్తున్న సరస్వతీదేవి చేస్తున్న గాన మాధుర్యాన్ని చెవుల దొన్నెలతో ఆస్వాదించిన అమ్మ ఆనందము ఆశ్చర్యము పొంది తల ఊపింది. అప్పుడు ఆమె కర్ణాభరణాలు ఒక్కసారిగా గలగల మోగాయి. ఆ జనత్కారాలు విని ఆదిశంకరుడు చమత్కరిస్తున్నారు, అమ్మా సరస్వతీదేవి సమర్పించిన సంగీత మాధుర్యానికి పరవశించి ఆనందంతో నువ్వు తల ఊపినప్పుడు నీ కర్ణాభరణాల కలకల నాదాలతో నీ ఆమోదాన్ని ప్రశంసా వాక్యాలను గలగలల రూపంలోనే నువ్వు చెప్పావు. నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆ తాటంకాలు అలా కదిలి గలగల శబ్దాలు ఎందుకు చేస్తున్నాయంటే ఈ మాట చెప్పడానికే చేస్తున్నాయా అన్నట్లుగా ఉందమ్మా అని చక్కని ఊహ చేసి సంగీత విద్య విశారద కదా సరస్వతి. ఆమె తన నోటితో గానం చేసి తన పాటల మాధుర్యాన్ని అమృతరస ప్రవాహంలా వినిపిస్తే ఆ అమృతాన్ని ఆస్వాదించిన అమ్మ తన నోటి మాటతో పని లేకుండానే కేవలము శిరహకంపం చేసిన వేళ తన చెవులకు అలంకరించుకున్న కర్ణాభరణాల జనజనత్కారాల రూపంలో తన ఆనందాన్ని ఆమోదాన్ని వెల్లడించింది. అంటే నోటితో మాత్రమే కాక తన కర్ణాభరణాల కదలికల వల్ల వెలువడుతున్న మువ్వల సవ్వడిలో కూడా మనోహరమైన ధ్వనులను వ్యక్తం చేస్తూ తాను అనుకున్న భావాన్ని చెప్పగలదు అమ్మా
అంటే అమ్మవారి కర్ణాభరణాలు కూడా మధురంగా మాట్లాడతాయి. ఇక అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుంది అది మరో శ్లోకంలో తర్వాత చెప్తాను. అంటే అమ్మకు సంబంధించిన అవయవాలు మాత్రమే కాదు ఆభరణాలు సైతం మాధుర్య వైభవాన్ని కలిగి ఉన్నవి. అమ్మకు సంబంధించి అంతా మధురమే, మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా అమ్మకు సంబంధించిందంతా మాధుర్యమే సుమా. అసలు అమ్మ అంటేనే మాధుర్యానికి ప్రతీక కదా. ప్రపంచంలో అమ్మకంటే మధురమైంది ఏముంది లోకం? అమ్మకంటే తీయనిది, అమ్మకంటే తీయని భావన, అమ్మకంటే గొప్ప ప్రేమ. తీయని భావన విడదీయని ప్రేమ కలిస్తేనే అమ్మ. ప్రేమ, త్యాగము, కరుణ, సహనము ఇవన్నీ కలిగి ఉంటే తల్లి, తల్లిలో ఇవన్నీ ఉంటాయి. మామూలు తల్లికే ఉంటే జగన్మాతకి ఎంత ఉండాలి? అందువల్ల ఎంత మాధుర్యం ఉంటుంది దాంట్లో. ఆ మాధుర్యం భౌతికమైన మాధుర్యం మాత్రమే కాదు, ఆంతర సంబంధమైన హృదయ సంబంధమైన మాధుర్యం కూడా కావటం వల్ల అంతులేని ఆనందాన్ని ఎవరికైనా ప్రసాదించగల శక్తి అమ్మకు మాత్రమే కాదు అమ్మ ధరించే ఆభరణాలకు కూడా ఉంది. ఇది ఒక గొప్ప మాట. మనం ఎవరిని గురించి అయినా చెప్పేప్పుడు వాళ్ళ ఇంట వంట అంటాం, అంటే ఒంటి మీద కూడా ఉందన్నమాట. ఇంకో అడుగు ముందుకు వేసి ఒంటి మీదే కాదయ్యా, ఒంటికి పెట్టుకున్న ఆభరణాల్లో కూడా ఆ లక్షణమే ఉంది, ఆ మాధుర్య లక్షణము, అలా మాట్లాడగలిగిన లక్షణం అని శంకర్లు చమత్కరించారు. కన్నులు, కణతలు, చెక్కిళ్ళు, ఆ తర్వాత మధ్యలో ఉన్నది ముక్కు దూలం, నాసాదండము అంటారు. నవచింపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నారు వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని కూడా. తారకల యొక్క కాంతులను తిరస్కరించగలిగిన శక్తి కలిగిన అద్భుతమైన వైభవం ఉన్న నాస ఆభరణాన్ని ముక్కెరను అమ్మ ధరించింది. బులాకి అంటమ్మ, ఆ బులాకి పెట్టుకుందమ్మా. ముక్కును వర్ణించడంతో పాటు ముక్కుకున్న ఆభరణాన్ని, నాసికతో పాటు నాస ఆభరణాన్ని కూడా వర్ణించాలి. సాధారణంగా బులాకి ఎలా ఉంటుంది అంటే ఈ ముక్కు నుంచి కింది వరకు ఉండి పెదవులకు మధ్యలో అడ్డంగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో దాన్ని అడ్డబాస అంటారు. నిజానికి అది అడ్డపూస, కానీ అడ్డబాస అంటారు. బాసకు అడ్డంగా ఉంటుంది కాబట్టి. అంటే మహిళలు పరిమితంగా మాట్లాడితే ముద్దుగా, అందంగా, కుందాగా, గౌరవంగా ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం. మా జల్లెళ్ళమూడి అమ్మ రూపాన్ని మనం చూస్తే సరిగ్గా అడ్డబాస సరిగ్గా పెదవి దగ్గర అలా వచ్చి ఉంటుంది ఆ చివరున్న ముత్యం. అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి, అద్భుతమైన సంబోధన చేశారు ఈ శ్లోకంలో. 61వ శ్లోకంలో ఆదిశంకరు అమ్మవారి నాసాదండాన్ని, నాస ఆభరణాన్ని వర్ణించి ఈ శ్లోకం. అసౌ నాసావంశః నాసావంశః, వంశం అంటే వెదురుగడ. ఈ వెదురుగడ ఎలా ఉంది అంటే తుహినగిరి వంశధ్వజపటి. అమ్మా నువ్వు ఎలాంటి దానివి? తుహినగిరి వంశధ్వజపటి. తుహినగిరి అంటే మంచు కొండ. ఆ మంచు కొండ గారి అంటే పర్వతరాజు గారి వంశానికి ఆ వైభవాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఔన్నత్యాన్ని, ఆ విశేషాలను తెలియజేసే ఒక గొప్ప పతాకం ఉంది. ఆ పతాకానికి వస్త్రం కట్టాలి కదా, అది కదా గాలికి రెప్రెపలాడుతూ గొప్పతనాన్ని తెలియజేసేది ధ్వజ పతాకం, వస్త్రం. ధ్వజపటి ఆ వస్త్రం లాంటి దానివి నువ్వు. అంటే పర్వతరాజు గారి వంశానికి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టే అమ్మాయివి నువ్వు. ఏ వంశానికైనా పేరు ఎప్పుడు వస్తుందంటే కూతురు సక్రమంగా ఉండి అపారమైన గౌరవాన్ని తండ్రికి తల్లికి తీసుకురాగలిగిన పద్ధతిలో ప్రవర్తించినప్పుడు. అమ్మ సదాచార ప్రవర్తిక, అమ్మ సాధ్వి, సదాశివ పతివ్రత, అమ్మలో ఉన్నవన్నీ సద్గుణాలే. అందుకని ఎవరైనా ఉత్తమ ఇల్లాలని చూసినప్పుడు లోకంలో ఎవరమ్మాయి నుండి ఎంత చక్కగా ఉందో, ఆ పెంపకం ఎంత బాగుందో, ఆ తల్లిదండ్రులు ఎంత ఉత్తములో అంటాము. అందుకని అమ్మాయి సత్ప్రవర్తన వల్ల పుట్టినింటికి పేరు వస్తుంది. మెట్టినింటికి ఎలాగో వస్తుంది, కానీ పుట్టినింటికి పేరు వస్తుంది. ఆ పిల్ల సక్రమంగా ఉన్నప్పుడు పుట్టినింటికి వచ్చే పేరు లోకంలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తుహినగిరి వంశధ్వజపటి అని సంబోధన చేశారు. ఏ సంబోధన వ్యర్థంగా ఏదో ఒకటి అందామని అనలేదు ఆదిశంకర్. త్వదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహతి అంతర్ముక్తాః వహత్యంతర్ముక్తాః శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపిచ ముక్తామణిధరః.
తుహిన గిరివంశధ్వజపటి త్వదీయః అసౌ నాశవంశః అస్మాకం ఉచితం నేదీయః ఫలం ఫలతు సహ అంతః ముక్తః వహతి యత్తాసాం సమృద్ధ్య శిశిరకర నిశ్వాసగళితం బహిరపి చ ముక్తామణిధరః. ఇది ఆదిశంకరుడు చెప్పదలుచుకున్నాడు. అమ్మవారి నాసాదండం నాసిక వర్ణన ముక్కు వర్ణన. అమ్మ నాసికను సంపెంగ పువ్వుతో పోల్చి వర్ణించారు వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో. ముక్కును సంపెంగతో పోల్చడం అనేది వ్యాసుల వారు చేసిన ఒక అద్భుతమైన పని. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత నవచంపక పుష్పాభ. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వుతో పోలిక కలిగిన నాసాదండం దాంతో ప్రకాశిస్తోంది అమ్మ. ఈ ముక్కును సంపెంగ పువ్వుతో పోలిస్తే మామూలు సంపెంగ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే సింహాచలం సంపెంగాని విశాఖ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. అది బంగారు రంగులో ఉంటుంది సుమారుగా. ఆ సింహాచలం సంపెంగను బోర్లించినప్పుడు సరిగ్గా కావ్య నాయిక ముక్కులా ఉంటుంది. అందుకని ముక్కుని సంపెంగతో పోల్చవచ్చు అనే ఊహ అనంతర కవులకు ఇచ్చిన వారు ఆదిశంకర వ్యాస మహర్షి లలితా సహస్రనామాలు. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. ఈ భావాన్ని ఒడిసిపెట్టిన వాడు వసుచరిత్రకారుడైన భట్టుమూర్తి. అంటే మన పూర్వుల రచనలు, వ్యాసాదుల రచనలు, శంకరుల వంటి వారి రచనలు అనంతర కవులకు, ప్రబంధ కవులకు, వారి ఉత్ప్రేక్షలకు, ఊహలకు, రూపకాలకు, ఆలోచనలకు ఎలా మార్గదర్శనం చేశాయో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నాహాసు నవితాన వాసనల ఆనందించు సారంగము ఏలాటంధపలి బల్కాకంతపంబంది యోషానాసాకృతి పూణె సర్వసుమన సౌరభ్య సంవాసమై పూనెన్ ప్రేక్షణమాలిక మధుకరీ పుంజంబు నిర్వంకలం. ఎంత చమత్కారంగా వర్ణించండి. సంపంగ పువ్వు మీద తొమ్మిద వాలం, అన్ని పువ్వుల మీద వాలే తొమ్మిద, ఎందుకు ఇక్కడ వాలటం లేదు అని సంపంగ పువ్వు బాధపడింది. అది ఒక అవమానంగా భావించింది. నానా సూన విధాన వాసనల ఆనందించు సారంగము ఎలా నన్ను ఒల్లదటంచు. ఈ బాధతో తపస్సు చేసింది. బల్కాకంత పంబంది. బాగా తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై, ఓ సంపెంగ పువ్వు, సంపెంగ పువ్వు, ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీకేం వరం కావాలి అన్నాడు. ఏం లేదు, నేను తుమ్మెద నా మీద వాలటం లేదని బాధపడుతున్నాను, అవమానంగా భావిస్తున్నాను. అయితే పో, తొమ్మిదల గుంపు నీ మీద వాలేట్టుగా చేస్తున్నాను, నువ్వు కావ్య నాయిక ముక్కు అయిపోదువుగాక అని భగవంతుడు వరం ఇచ్చాడు. వెంటనే ఆవిడ గిరికాదేవి ముక్కుగా అయిపోయింది ఆ సంపెంగ. అది చమత్కారం. భట్టుమూర్తి చేసిన అద్భుతమైన ఉత్ప్రేక్ష, మన ప్రబంధ కవుల ఉత్ప్రేక్షలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముక్కుగా మారిపోతే ఏం తుమ్మిద వాలింది అంటే, ఒక తుమ్మిది ఏమిటయ్యా, అటు ఇటు ఉన్న రెండు కన్నులలో నుంచి వెలువడుతున్న చూపుల వరుస, అది నల్లని తుమ్మిదల బారులాగానే ఉంది. పూనెన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజంబు సమూహం ఇర్వంకలం రెండు వైపులా కూడా అని చమత్కరించాడు. అన్ని పువ్వుల మీద వాలే తుమ్మిద తన మీద వాలకపోవడాన్ని ఆధారం చేసుకుని సంపంగ పువ్వు బాధపడిందని, అది ముక్కుగా మారిందని ఇంత వర్ణన ఆయన చేయడానికి వ్యాసుల వారు దారి చూపిస్తే, ఇంత గొప్పదైన ఈ పోలికను శంకరుల వారు స్వీకరించలేదు. అసలు ఈ పోలిక ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. తుమ్మెదకు చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు షట్పది అని. తుమ్మెదకు ఆరు పాటలు ఉన్నాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. తుమ్మెద సంపెంగ మీద వాలదు. అమ్మవారి ముక్కు సంపెంగ పువ్వులా ఉంది అంటే ఆరు కాళ్ళు కలిగిన తుమ్మెద వాలడానికి అవకాశం లేని ముక్కు అమ్మవారిది సంపెంగ పువ్వులాంటిది. ఏమిటి ఆరు కాళ్ళు, దేనికి సంకేతం అంటే ఐదు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ఆకర్షింపబడే లక్షణం ఉంది. చెవి మంచి శబ్దం వస్తే ఆకర్షింపబడుతుంది. కన్ను మంచి రూపం కనపడితే ఆకర్షింపబడుతుంది. నాలుక మంచి రుచి కనపడితే ఆకర్షింపబడుతుంది. చర్మం తనకిష్టమైన స్పర్శ కోసం ఆకర్షింపబడుతుంది. ముక్కు తనకిష్టమైన సువాసనల కోసం ఆకర్షింపబడుతుంది. ఇలా శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ఆకర్షణలకు లోబడే లక్షణం కలిగిన ఐదు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలపైన మనస్సు ఆరోగ్యం. ఈ ఆరింటికి దూరంగా ఉండే లక్షణం కలిగింది అంటే ఇంద్రియ మన సంబంధమైన ఆకర్షణలు లేని స్థితి అమ్మవారిది అని చెప్పడానికి, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నారు వ్యాసు.
అయినా శంకరుల వారు ఈ పోలికను స్వీకరించలేదు. అమ్మవారి నాసాదండం ఒక వంశదండం అన్నారు. వంశదండం అంటే వెదురుగడ. ఎందుకు వెదురుగడ అన్నారో, ఎందుకు ఈ పోలికని మార్చారో, దాదాపుగా లలితా సహస్రనామంలో అమ్మవారి దివ్య వైభవానికి వ్యాఖ్యానప్రాయంగా సౌందర్యలహరి శ్లోకాలను అందించాలని కోరుకున్న ఆదిశంకరులు కొన్ని చోట్ల వ్యాసుల వారి మార్గం నుంచి కొంచెం పక్కకొచ్చి వేరే పద్ధతిలో వర్ణించారు. కొన్ని సందర్భాల్లో వ్యాసుల వారికి మార్గాన్ని మించి వర్ణించారా అనిపిస్తుంది. ఎందుకు వంశదండంతో పోల్చారు, వెదురుగడతో పోల్చారని ఆలోచిస్తే, వెదురుగడలో ముత్యాలు ఉంటాయి. ముత్యాలు ఎక్కడ ఉంటాయని మన సంప్రదాయం ఆలోచిస్తే ముత్యాలు 6 చోట్ల దొరుకుతాయని చెప్పారు మన వాళ్ళు. ఏనుగు కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి, వెదురుగడలలో ముత్యాలు ఉంటాయి. ఇప్పుడు వెదురుగడతో పోల్చారు. పాము పడగల మీద మణులు ఉంటాయి, వాటిలో ముత్యాలు ఉంటాయి. మేఘాల్లో ముత్యాలు ఉంటాయి, చెరుకు గడల్లో ముత్యాలు ఉంటాయి, ముత్యపు చిప్పలో ముత్యాలు అలాగే తయారు. ఏనుగు కుంభస్థలం దగ్గర చర్మం బాగా గరుగ్గా ముద్దుగా ఉంటుంది, ముడతలు పడి ఉంటుంది, చారలు చారలుగా ఉంటుంది, ఎక్కువ చెమట పడుతుంది. దురదతో ఏనుగులు ఏ చెట్టు బెరళ్ళకో పొదలకో దాన్ని రుద్దుకుంటాయి. అలా రుద్దుకున్నప్పుడు కొండకు రుద్దుకుంటాయి. ఆ చెమట బిందువులు కుంభస్థలం యొక్క చర్మంలో ఇరుక్కుని ఘనీభవించి ముత్యాలుగా మారుతాయి. అందుకని ఏనుగు కుంభస్థలాల్లో ముత్యాలు దొరుకుతాయి. మరి అవి ఏ చెట్టు బోదెల్లో రుద్దుకున్నప్పుడు రాళ్ళు కింద పడతాయి. అలాగే వెదురు కర్రల్లో కూడా ముత్యాలు ఉంటాయి. వంశం అంటే వెదురుగడ. వాన కురిసినప్పుడు సన్నగా పొడవుగా ఉన్న ఈ వెదురు ఆకారంలో లోపల ఉండే బోలులో వాన చుక్కలు పడతాయి. వెదురులోని బోలు రంధ్రంలో పడి అవి కొన్నాళ్ళకి ఘనీభవించి ముత్యాలు అవుతాయి. ఆ వెదురుగడ తీస్తే అందులో ముత్యాలు ఉంటాయి. అలాగే పాము పడగల మీద కూడా ముత్యాలు ఉంటాయి. ఎందుకంటే మల్లె పొదలు, మొగలి పొదలు ఆ సువాసనకు ఆకర్షించబడి పాము వాటిలో దూరుతుంది. ఆ మట్టిలో ఉన్న నీటి బిందువులు, వర్షానికి పడ్డ నీటి బిందువులు ఘనీభవించి ఆ పడగల మీద మణుల్లో ఉంటాయి, వాటిల్లో ముత్యాలు కూడా ఉంటాయి. అలాగే మేఘాల్లో ముత్యాలు ఉంటాయి అన్నారంటే, పెద్ద పెద్ద వాన పడ్డప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వడగళ్ళు పడతాయి, వాటితో పాటు ముత్యాలు కూడా పడతాయి. అందుకే కవులు చమత్కారంగా కొన్ని చోట్ల ముత్యాల జల్లు కురిసింది అనే వర్ణన చేశారు. ముత్యాలు కురుస్తాయి అన్నమాట. అందుకే మేఘాల్లో ముత్యాలు ఉన్నాయనే మా సంప్రదాయం లోకంలో వచ్చింది. ఇక స్వాతివానలో, స్వాతివాన కురిసినప్పుడు ముత్యపు చిప్పలో పడిన నీటి బిందువులు ముత్యాలుగా మారతాయి. స్వాతి ముత్యం అంటారు దాన్ని. అది ముత్యాల్లో శ్రేష్టమైన ముత్యం. చెరుకుగడలో కూడా ముత్యాలు ఉంటాయి. చెరుకుగడలాగే వెదురుగడలో కూడా ముత్యాలు ఉంటాయి. లోపల చిక్కుకున్న వానీటి చుక్కలే ఆ ఘనీభవించి ముత్యాలుగా మారటం వెదురుగడకు చెరకుగడకు కూడా సమానం. ఇక్కడ చెరకు వెదురుగడని ఆధారంగా తీసుకున్నారండి వంశ శబ్దాన్ని ఉపయోగించడం కోసం. అసౌ నాశావంశిరి వంశధ్వజపటి. వ్యాసుల వారు అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ మరో మాట కూడా అన్నారు. సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. నాసాభరణం దగ్గర ఏముందో చెప్పకుండా ఇక్కడ చెప్పాడు. అన్ని ఆగమాలు అంటే వేదాలు. ఈ వేదాల సముదాయం అంతా ఓ ముత్యపు చెప్పు అయితే అందులో నుంచి వచ్చిన ముత్యమే నీ ముక్కు దగ్గర మౌక్తిక ముత్యం లాంటి దానివి నువ్వు. అదే ముత్యాల ఆభరణంగా కూడా అమ్మవారి ముక్కుకు ముక్కెరగా కూడా ఉంది. వెదురుగడలోని ముత్యాల సంగతి ఇక్కడ ప్రస్తావించారు. వంశ విఖ్యాతికి నువ్వు కారణం కాబట్టి తుహినగిరి వంశధ్వజపటి అన్నారు. కూతురి సత్ప్రవర్తన వల్లే పుట్టినింటికి పేరు వస్తుందనే విషయంతో ప్రారంభించి, అమ్మా నీ నాసిక అనే వెదురుగడలో సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయమ్మ. చంద్ర సంబంధమైన వామనిశ్వాసం ద్వారా ఇలా గాలి పీలుస్తాం వదులుతాం, గాలి పీలుస్తాం వదులుతాం. ఎడమవైపు ఈ చంద్ర సంబంధమైన గాలి బయటకు వదులుతారన్నమాట. కుడి ఎడమల్లో సూర్య చంద్ర నాడులు ఉన్నాయని, ఇడా పింగళ అనే పేరుతో వాటిని పిలుస్తారని యోగశాస్త్రం చెప్పింది. ఆ విశేషాలు ముందు ముందు మరింత వివరంగా తెలుసు. ప్రస్తుతానికి అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఎడమవైపు నుంచి వదిలే గాలి చంద్ర సంబంధమైన గాలి. చంద్రుడు చల్లగా ఉంటాడు, చంద్రుడికి ముత్యాలకి సంబంధం ఉంది. అందుకని ఆ చల్లని నిశ్వాసంలో నుంచి ఒక ముత్యం బయటకు వచ్చి వెదురుగడ కదా అమ్మవారి ఆసాదండం, అందుకని లోపల ముత్యాలు ఉన్నాయి. ఒక ముత్యం బయటకు వచ్చి సరిగ్గా నాసిక కొనల్లో ఆభరణంగా అమరిందా అన్నట్లుగా ఉంది అన్నారు. అంటే ముత్యాలతో కూడిన ముక్కెరను ధరించడం సంప్రదాయం. మహిళలు, గృహిణులు ఈ సంప్రదాయ వైభవాన్ని చెప్పడానికి మాట. ఎందుకు అంటే శ్వాస పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఆ విషయాన్ని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు.
విజ్ఞాన శాస్త్రవేత్తలు వైద్యులు ఇవాళ ప్రపంచానికి సంక్షోభాన్ని కలిగించేది ఒకటి వచ్చిన తర్వాత శ్వాస జాగ్రత్తగా శుభ్రంగా ఉండేట్టు చూసుకోండి, అందులో ప్రాణవాయువు నిలబడి ఉండేట్టు పెరిగేటట్టు ప్రయత్నం చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది అనే మాట చెప్తున్నాను. సాధారణంగా ఎప్పుడు ఇంటి పనుల్లో వంట పనుల్లో నిమగ్నమై ఉండే మహిళలకు గృహిణులకు పొగ వేడి తేమ లాంటివి తరచుగా తగులుతూ ఉంటాయి, కాబట్టి శ్వాస ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వారికి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి, శ్వాస పరిశుభ్రం కావడానికి ఆ గాలి పీల్చే చోట గాలి వదిలే చోట ఒక ఒక ముత్యం ఉండే ఏర్పాటు చేస్తూ అది ఒట్టి ముత్యం పెట్టుకోవడం బాగుండదు, కాబట్టి అందంగా ఉంటుంది, అలంకారంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదని ముత్యాల ముక్కెర అమర్చుకునే సంప్రదాయాన్ని మన పెద్దలు ప్రవేశం. ఈ ముక్కెర కేవలం ఒట్టి ఆభరణం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టిన ముక్కెర. ఆమె స్వీకరించే గాలి, తీసుకునే గాలి శుభ్రపడుతుంది, ఆమె వదిలిన గాలి మరి అది ప్రాణవాయువు కాదు కదా, అది ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అది శుభ్రపడుతుంది, అటు ఇటు కూడా ఈ ముత్యం ఆపంచేస్తుంది. అందుకని ముత్యాల ముక్కెర ధరించడం సంప్రదాయం. ఈ ముత్యాల ముక్కెర అమ్మవారు పెట్టుకుంది, దీన్ని వర్ణిస్తున్నారే, నీ నాసావంశం వంశదండంలా ఉంది కాబట్టి నీ నాసాదండం అంటే నీ ముక్కుదూలం ఎలా ఉంది అంటే వెదురుగడలా ఉంది, అందులో నుంచి వెదురుగడలో ముత్యాలు ఉంటాయి కాబట్టి ఒక ముత్యం బయటకు వచ్చిందమ్మా, అది ముక్కెరగా ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే మనకి నవరత్నాల్లో ముత్యం ఉంటుంది, ఈ నవరత్నాలు 9 కూడా నవగ్రహాలకు ప్రతీకలు సంకేతాలు అని మన పెద్దలు చెప్పారు. అందులో ముత్యం చంద్రుడికి ప్రతీక, చంద్ర సంబంధమైన విశేషాలు ముత్యానికి ఉన్నాయని, ముత్యానికి చంద్రుడికి అవినాభావ సంబంధం ఉందని జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేస్తుంది. చంద్రుడు దేనికి ప్రతీక? చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకు ప్రతీక. అంటే ముత్యాల ముక్కెరను ధరిస్తే శరీర ఆరోగ్యం మాత్రమే కాదు మనస్సు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, శ్వాస ప్రక్రియ ఆరోగ్యవంతం కావడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగు కావడానికి ముత్యాల ముక్కెర ఉపయోగపడుతుంది. మన సంప్రదాయంలో ముక్కెర పెట్టుకోవడంలో ఇంత ప్రాధాన్యాన్ని మన పెద్దలు దర్శించారు. అయితే ఇక్కడ శంకరుల వారు మనకు చెప్తున్న అంశం ఏమిటి అని ఆలోచిస్తే మనం శంకరులు చమత్కారం చేశారు. ముక్తాహ అన్నారు, ముక్తాహ అంటే ముత్యాలు అని మామూలు అర్థం సంస్కృతంలో. ఈ ముక్తాహ అనే శబ్దాన్ని ఏ శబ్దాన్ని కవి ప్రయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి విశేషాలు మనకు దొరుకుతాయి. ముక్తాహ అంటే ముక్తులైన వారు, ముక్త స్థితిలో నిలిచిన యోగులు. ముత్యాలని ఒక అర్థం, ముక్త స్థితిలో నిలబడ్డ యోగులు అని ఇంకో అర్థం. ముక్తికి మార్గం ఏమిటి? యోగ సాధన. ఆ యోగ సాధన ఎలా జరుగుతుంది? ప్రాణాయామ ప్రక్రియ వల్ల జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు జరిగేది ఏమిటి, శాస్త్రం ఏం చెప్పింది అని ఆలోచిస్తే, ఇడాచ వామ నిశ్వాస సోమమండల గోచరా పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్ఠతి. ఈ నిశ్వాసము చంద్ర సంబంధం, గాలి వదిలేదు, వామభాగాన ఉన్న ఇడానాడికి సంబంధించింది. ఇది చంద్ర సంబంధం. చంద్రుడు అంటే చల్లని స్పర్శ కలిగిన వాడు, శీతల స్పర్శ. హిమవత్పుత్రిక అమ్మవారు. ఈ నిశ్వాసమేమో చంద్ర సంబంధమైంది, సహజంగా శీతలం. ఈ సహజంగా శీతలంగా ఉన్న హిమవత్పుత్రిక అయిన అమ్మ వదిలిన ఈ విడిచిన గాలికి చంద్రనాడికి సంబంధించిన శీతలత్వం కూడా తోడైంది. అమ్మవారు హిమవత్ పర్వతరాజపుత్రి కాబట్టి అసలే చల్లగా ఉంటుంది అమ్మ వదిలే గాలి, దానికి తోడు చంద్రనాడి గుండా కదా వస్తుంది, అందువల్ల మరింత చల్లబడి ఈ చల్లదనం బాగా పెరిగి పెరిగి ముక్కు నుంచి బయటకు వచ్చేటప్పటికి, ముక్కు చివరికి వచ్చేటప్పటికి ఓ ముత్యంగా మారింది. అది ముత్యాల ఆభరణంగా అమ్మవారికి అమరింది అది ఆదిశంకరుడు అంటున్నమాట. అంటే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి నాసా వంశము, వంశదండం అనే మాట అనడం ఉద్దేశం ఏమిటి అంటే ఈ యోగులందరిది ఒక వంశం, ఆ వంశానికి తల్లి మూలం. ప్రాణాయామం చేసే యోగులు, శ్రీ విద్యోపాసకులు ముక్తాహా ముక్తులవుతున్నారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల, ప్రకృతి స్వరూపిణి అయిన తల్లిని ఆరాధిస్తే అంటే ప్రాణాయామం చేస్తే, నాసావంశాన్ని ముక్కుని వర్ణించడంలో ఉద్దేశం ప్రాణాయామాన్ని తెలియచేయడం అన్నమాట. అందుకని ముక్తాహ శబ్దం వాడారు. అందుకు ప్రతీక ముత్యాలు వంశదండంతో ఎందుకు పోల్చారు అంటే, వంశం అంటే వెదురు అనే అర్థం, వంశం అనే అర్థం కూడా వస్తుంది కదా. ఇందువల్ల వంశ ప్రతిష్ట పెరుగుతోంది. ఓ హిమవత్పర్వత రాజా నువ్వెంత గొప్పవాడివయ్యా, నీ కుమార్తెగా జన్మించిన ఆ తల్లి యోగులందరికీ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ధ్యాన యోగ మార్గాలను అనుసరించే సాధకులైన వారిని ముక్తులనుగా చేస్తోంది కదా, మోక్షం ప్రసాదిస్తోంది కదా అనేది ఇందులో ఉన్న ఆంతర్యం.
తుహినగిరివంశధ్వజపటి అనే సంబోధన అందుకోసం చేశాడు. అమ్మ ఇలా చేయడం వల్ల పుట్టినింటికి పేరు వచ్చింది అనమాట. లోపలి ముత్యాల వల్ల ఈ వంశానికి పేరు వచ్చింది. ముక్తులంటే ముత్యాల పుట్టుక వల్ల సమృద్ధి పొందునుగాక ఈ వెదురుగడ. మోక్షాన్ని అందరికీ ఇవ్వడం వల్ల ఈ వంశానికి అంటే హిమగిరి రాజ వంశానికి పేరు వచ్చునుగాక, పేరు వస్తోంది కదా అని ఆదిశంకరులు ఒక వంక హిమవత్పర్వత రాజ వంశాన్ని, మరో వంక అమ్మవారి నాసా వంశదండాన్ని వెదురుగడను పోల్చి చమత్కారమైన వర్ణన చేశారు. ఏ వర్ణన చేసినా భక్తి మార్గాన్నో యోగ మార్గాన్నో జ్ఞాన మార్గాన్నో ప్రకృతి యొక్క విశేషాన్నో సనాతన భారతీయ సంప్రదాయాన్ని గృహిణిగా అమ్మ తాను అనుసరించి లోకానికి ఎలా ప్రబోధించిందో ఆ విశేషాన్ని చెప్పడానికి మాత్రమే చేస్తారు తప్ప వట్టి చమత్కారం మామూలుగా విని ఆనందించి అక్కడితో సరిపెట్టుకునే కవిత్వం కాదు ఆదిశంకరులది. ఆ కవిత మార్గం ప్రపంచానికి ఒక మార్గదర్శనమైన అద్భుతమైన మార్గం కాబట్టి ఆ మార్గంలో ఆదిశంకరులు అనంతర విశేషాలను ఏ పద్ధతిలో వర్ణించారో ఆ విశేషాలను వచ్చే వారం మనం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. నమస్కారం సార్, మరొక్క మారు మీకు నమస్కారం, పదాభివందనాలు. సార్ గిరిజామనవర్ గారు, ఒక దివ్యమైన అనుభూతిలో శివకరమైనటువంటి అమ్మవారి సౌందర్య విశేషాలను పెద్దలు మల్లాప్రగడ వారు అందిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి సౌందర్య విశేషాల వర్ణనలో వేదవ్యాసుల మార్గాన్ని శంకరుల వారు ఎంత దివ్యంగా తీర్చిదిద్దారో, ఆ మార్గంలో తెలుగు కవులైనటువంటి తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, నన్నెచూరుడు వంటి మహాకవులు అనుసరించారో ఆ విషయాల్ని, ఆ విశేషాల్ని చాలా ప్రామాణికమైనటువంటి పద్ధతిలో మనకు వివరిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజెప్తూ మిత్రులు కృష్ణమూర్తి గారు దీన్ని కృతజ్ఞత తెలియజేసి ముగిస్తారు. నమస్కారం. అమ్మవారి లీలా విశేషాలు మనం ఎంత విన్నా తక్కువే, మళ్ళీ 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 వినాలనిపించేంతగా ఉంటుంది. అందులోనూ మధుర భారతి మల్లాప్రగడ వారు చెబితే వినకుండా ఎట్లా ఉంటాం, చాలా చాలా మధురంగా ఉంది. ఈరోజు సభలో విన్నటువంటి వాళ్ళంతా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. చాలా చక్కనైనటువంటి ఉపన్యాసం, వారికి పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, దాదాపు ప్రతివారం వస్తున్నారు, ఈ పెద్దలందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో వేద సౌరభం, వేద సూక్త సౌరభం మూడవ భాగంలో శ్రీ నారమంచి అనంతకృష్ణ గారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం రేపు 6:30 మొదలయ్యి 7:30 వస్తుంది. అందరూ తప్పకుండా ఈ జూమ్ మీటింగ్ రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. యమునా సంచల తూర్మి మాలికలు యాతాయాతముల్ కృష్ణ తత్వములో ఉన్న విధముగా కరగిపోవన్ నీల సౌందర్య నీర మనోజ్ఞత్తమునందినన్నను విచిత్రంబేని. నమస్కారం సార్. నీ మాయబడ్డ మహాభక్తులెరుంగరే భ్రమర కీటన్యాయముల్ మాధవా. నమస్కారం.